కిందటి సంవత్సరం కుమారస్వామి నుంచి నాకు కబుర్ వచ్చింది వాడి అబ్బాయికి రాయమని చెప్పని నేను చాలా రిలక్టెంట్గా వెళ్ళాను దయచేసి పెరేమనుకోవద్దు సార్ ఇప్పుడు ఏం కర్ణాటకలో రాయాలా అని వెళ్ళాను కానీ పెద్ద ఆయన పిలిచారు గౌరవంగా వెళ్ళపోతే బాగోదు చాలా బాగా మర్యాద చేశారు చాలా ఇంటి మనిషిలా చూశారు ఆ అబ్బాయిని కూడా పరిచయం చేశారు అప్పటికి నాకు ఇంకా అయినా అనిపించాలా బట్ అబ్బాయి ఒక చిన్న వీడియో చూపించారు నాకు హీ గేమ్ ఇన్ ప్రెస్ ఇంటర్వ్యూ అది చూడగానే ఐ థాట్ హీ హ్యాడ్ ఎ స్పార్క్ ఇన్ హిమ్ ఒక డా డైమండ్ కనిపించాడు నాకు ఆ అబ్బాయిలో దట్స్ ద మూమెంట్ ఐ డిసైడ్ ఐఎమ్ గోట్ రైట్ ఎ స్టోరీ ఫర్ హిమ్ అదే చెప్పాను కుమార్స్వామి గారు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు మీకు కథరాయటాన్ని నేను ఒప్పుకుంటున్నాను సార్ ఒక రా డైమండ్ అని నేను ఆ అబ్బాయిని నాకు అప్పచెప్పండి డైమండ్ లాగా తీర్చిదుతాను అది చేసి దెవరటి నేను కాదు మహాదేవ్ చేస్తాడు నా మాట నమ్మారు ఈ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పారు నిజంగానే మహాదేవ్ అంత కష్టపడ్డాడు ఆ అబ్బాయి ఎంతకన్నా ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు ఇరవై నాలుగు గంటల అహోరాత్రాలు శ్రమించాడు పగలనక రాత్రి వెనక ఎన్ని దెబ్బలు నాకు తెలియదు ఎన్ని కష్టాలు పడ్డా తెలియదు ఇవాళ టీజర్ చూస్తూ ఉంటే కష్టం అంతా తెలుస్తూ ఉంది నిఖిల్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అన్న ఎందుకంటే మహానుభావులు ఎంతో గొప్ప చెప్పారు అది కాదు నేను కోరేది ఏ వినయం అయితే నీలో ఉందో ఏ హ్యూమిలియట నీళ్ళు ఉంది ఇప్పుడు వారు చెప్పిన అద్భుతమైన మాట అదే హ్యూమిలిటీని మెయింటైన్ చేయి ఎంత ఎద్దుకి ఎదిగినా సరే ఇంత ఒదుగుంటే అంత గొప్పగా చూస్తారు ప్రజలు నీలో ఏ ఏ బేసిక్ రాష్ట్ర చూసినాక నచ్చిందో అదే మెయింటైన్ చేయి మీ నాన్నగారి దగ్గర ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేయి మీ నాన్నగారి తగ్గ గుడు కనిపించుకో తాతగారి తగ్గ మనవడ కనిపించుకో ఆల్ ది బెస్ట్ ఎవరి బడీ ఎవరి బడీ ఇన్ ద యూనిట్ థ్యాంక్ యూ నేనొక మెట్టెక్కడానికి పది మందికి మొక్కడానికైనా వంద మందిని తొక్కడానికైనా రెడీ